సరోజిని నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమర యోధురాలు కవయిత్రి సరోజిని దేవి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా ఈమె క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన హైదరాబాద్లో జన్మించారు దాన్ని డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ తల్లి శ్రీమతి సుందరి అఘోరనాథ్ చటోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలకి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు కథలు వ్రాయడం జరిగింది తండ్రి గారైన అఘోరానాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు సంస్కృతం బెంగాలీ ఉర్దూ గ్రీకు జర్మనీ హిబ్రూ ఫ్రెంచ్ ఆంగ్లం ఇలా మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వస్తాయి వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది శ్రీమతి సరోజిని నాయుడు వంశంలో జన్మించటం వలన తల్లిదండ్రులు విద్యాది కులవటం వలన ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష పట్టుదల విద్యపై తిరుగులేని సదాభిప్రాయాలు ఏర్పడడం జరిగింది ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనలో తాముంటారు చాలామంది కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరిచి ఏది ఏమిటో తెలుసుకునే వరకు విశ్రమించరు రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకొని భారతదేశం తిరిగి వచ్చాక ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడుని పెన్లాడడం జరిగింది ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధ ఆరోగ్యాధికారి కులం మతము అనే మూఢ విశ్వాసాలంటే శ్రీమతి సరోజిని నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు ఈ కుల మతము లేఖమై జాతి జీవనంపై గొడ్డలు పెట్టు పెడుతూ వర్గభేదాన్ని సృష్టించి ధనవంతులు నిరుపేదలు బలవంతులు బలహీనులు అంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తున్నాయని కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానికం మాత్రమే సమసమాజ స్థాపన చేయగలరని ఆమె అభిప్రాయం వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషి చేసి పంతొమ్మిది వందల ఆరులో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరిచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు స్వాతంత్ర్య సాధనలో తను పాలు పంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది ఆరంభించింది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో పంతొమ్మిది వందల పదహారులో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనడం జరిగింది ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి సరోజిని నాయుడు భారతదేశంలో గల ముఖ్యమైన నగరాల్లో తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి ప్రజలతో భాషా విప్లవం వచ్చేందుకు కారకురాలయ్యింది మృదువుగా మాట్లాడుతూ ఎంత కఠినమైన విషయాలైనా శ్రోతల గుండెలను హత్తుకొని మరుగున ఉన్న యథార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఉండే ఆమె గంభీరమైన ఉపన్యాసాలు శ్రోతలకు కాలం శ్రమ తెలియనిచ్చేవి కావు సరోజిని లండన్ నగరం నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి భారతదేశంలో ఓడ దిగటంతోటే శాసన ధిక్కారం అమలు పరిచింది స్వాతంత్రోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది ఆ ఆజ్ఞలు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు గాంధీజీ సలహా పైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతి వీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసన ధిక్కారం జరిపింది సరోజినీ నాయుడు భారతదేశం పైన భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మర్చిపోయే విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని త్యాగ నిరతిని మనం అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యాసిస్తూ బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం భారతీయుల హక్కులు కాలరాసి బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవడం క్షమించరాని అపరాధం అంటూ అడుపులీలా గర్జించింది ఎందరో మహానుభావుల అంచలంచల దేశభక్తి ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనం స్వాతంత్రం సాధించగలిగాం శ్రీమతి సరోజిని నాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఉత్తరప్రదేశ్కు రాష్ట్రపతి పదవి ఇచ్చి సత్కరించడం జరిగింది వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్కు చేసిన సేవ కార్యదక్షత ఎన్నటికీ మర్పురాని వితనే దేశం దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన ఆ భావాల మూర్తి రాజకీయ సాంఘిక సాంస్కృతిక సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకమని నిరూపించిన మహిమాన్వితురాలు జీవితమంతా మానవ సేవకు దేశ సేవకు అంకితము చేసి తన డెబ్బైవ ఏటా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చ్ రెండవ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది హైదరాబాద్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు బెంగాలీల ఆడపరచు తెలుగువారి కోడలు శ్రీమతి సరోజినీ నాయుడు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ వరదాసుందరి దంపతులకు పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పదమూడున వారి ప్రథమ సంతానంగా జన్మించారు సరోజిని కవితలను చదివి మెట్రిక్యులేషన్లో మొదటి స్థానాన్ని తెచ్చుకున్న ఆమె ప్రతిభని గుర్తించిన హైదరాబాద్ నిజాం ప్రభువు విదేశాల్లో చదువుకి ఉపకార వేతనమిచ్చారు కానీ అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఆ రెండు సంవత్సరాలు పుస్తక పఠనంలోనే గడిపి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఆ కాలంలోనే పదహారేళ్ల వయసులో సరోజిని చటోపాధ్యాయపై చదువులకు లండన్ ప్రయాణమై వెళ్లారు లండన్లోనే ప్రముఖ కవులైన ఎడ్మండ్ గాస్ ఆర్డర్ సైమన్ లా పరిచయం కలిగింది సరోజిని వ్రాసిన ది బర్డ్ ఆఫ్ టైమ్ కవితా సంకలం పరిచయ వ్యాఖ్యలలో ఎడ్మండ్ గాస్ వెలుబుచ్చిన భావాలు ఆయన మాటల్లోనే సరోజిని మొదటి కవిత సంకలనం ది గోల్డెన్ థ్రెష్ హోల్డ్ లో ప్రచురించారు తనకి మార్గదర్శి అయిన ఎడ్మండ్ గాస్ ఆ సంకలనాన్ని అంకితమిచ్చారు సరోజిని దానికి పరిచయ వ్యాఖ్యాలు ఆర్థర్ సైమన్ రాశారు కవి కోకిల కవితలలో గేయాలు గీతాలు పద్యాలు ఉన్నాయి ఆవిడ ప్రథమ కవితా సంకలనం గోల్డెన్ థ్రెషోల్డ్లో మూడు ప్రక్రియలు ఉన్నాయి ఆ సంకలనం రూపొందడానికి ఆర్థర్ సైమన్ ముఖ్య కారకులు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు సంభవించిన సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమానికి బ్రిటిష్ ప్రభుత్వం కైజార్య హిందూ స్వర్ణ పతాకాన్ని బహూకరించింది